టాపిక్ ఎందుకు చూసుకుంటే హైడ్రాకు హై రెస్పాన్స్, రియాల్టర్స్లో హై టెన్షన్. వంశీ గారు, హైడ్రాకు ఒక పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ని రెండు రకాలుగా తీసుకోవాలి. అంటే అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు అనేటువంటిది ఒక రెస్పాన్స్ అయితే, రెండో రెస్పాన్స్ భయంతో ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారు, బిల్డర్స్ కావచ్చు, ఇతర వ్యాపార వర్గాలు భయంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే పెద్ద చర్చ జరుగుతుంది. పాజిటివ్ కోణం ఉంది, నెగిటివ్ కోణం ఉంది. ఈ పాజిటివ్ నెగిటివ్ కోణాల్లో ఈ రెండింటిని కనుక పరిశీలించినప్పుడు కామన్ పబ్లిక్లో ఇట్లాంటివి జరిగినప్పుడు ఇటువంటి సందేశాల్లో ఇటువంటి మెసేజెస్లో ముఖ్యమంత్రి గారి దూకుడు చర్చనీయాంశం అవుతుంది. మరి అటువంటి చర్చనీయాంశంలో ఆయన చేస్తున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చివరికి దీంట్లో ఉన్నటువంటి బిల్డర్స్ అయితే దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇది తీవ్రమైనటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి పెను నష్టాన్ని చూపిస్తుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి 1, 2, 3 స్టెప్స్లో చూసినట్లయితే దీనికి ఒక ఉదాహరణ కూడా చూడాలి. గతంలో 2014 నుంచి 19 వరకు అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతం కొంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అమరావతిని కాదు అని చెప్పని, మూడు రాజధానులు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికను కోల్చడం, తర్వాత దాని నిర్మాణాలను ఆపివేయడంతో ఎవరైతే పెట్టుబడిదారులు లేదా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ మరలా పెట్టుబడులు పెట్టి కొంత మార్కెట్ స్పీడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరలా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొంత స్పేస్, ఏదైతే కొంత టైం ఎన్నికలు రావటం, ఈ నేపథ్యంలో కొంత మార్కెట్ స్లో అయ్యి ఉంది. మరి ఇప్పుడు మార్కెట్ స్లో అయినటువంటి తరుణంలో మళ్ళీ హైడ్రా ద్వారా మళ్ళీ కూల్చివేతలు, మళ్ళీ ఆందోళన, అంటే అసలు దేనికి పర్మిషన్ ఉంది, దేనికి పర్మిషన్ లేదు, లేదా దేనికి సంబంధించినటువంటి దాంట్లో డీవియేషన్స్ ఉన్నాయి, అసలు ఎంతవరకు కొడతారు, ఎంతవరకు వీటిని నియంత్రిస్తారు, ఎంతవరకు ఇచ్చేస్తారనేటువంటి భయంతో ఎవరైతే వ్యాపార వర్గాల్లో కొంత ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అంశాల విషయంలో కాస్త లోతైనటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అంశం ఉంది. దీంట్లో ఎందుకు లోతైన ఆలోచనలు చేయాలంటే, ఎప్పుడైనా బిజినెస్ పీపుల్ అనేటువంటి వారు, బిజినెస్ కమ్యూనిటీ ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇబ్బందులు తలెత్తి, సమస్యలు తలెత్తే మరి ఆ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే పెట్టుబడిదారులు, మరొకవైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వినియోగదారులు కూడా ఎక్కడ స్పేస్ ఉంటుంది, ఎక్కడ దీంట్లో వాల్యూ క్రియేట్ అవుతుంది, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తున్నాయో చూసుకొని దాని ప్రకారంగా ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఆ ప్రకారంగా ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి ప్రజల ఆలోచనలు మారతాయా, లేక ఇంకొక రకంగా చూస్తారా అనేటువంటి దాని మీద కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మొత్తానికి హైడ్రాకు సంబంధించినటువంటి అంశం విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం భాగ్యనగరంలో ఉన్నటువంటి రియల్టర్లని కలిచివేస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, ఏంటండి ఈరోజు మళ్ళీ కొత్త అప్డేట్స్, మళ్ళీ అంటే హైడ్రా వెళుతున్నటువంటి వేగంలో కొంత ఆలోచనాత్మకమైనటువంటి అంశాలు, అంటే ఒక పాజిటివ్ వైపు ఉన్నాయి, నెగిటివ్ వైపు ఉన్నాయి, ఎలా చూడాలంటారు, ఏంటి ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ చేయబోయేటువంటి స్టెప్స్ ఏంటి? వంశీ గారు, పాజిటివ్ అంశంలో ఏంటంటే చెరువులను కబ్జా కోరల నుంచి విముక్తి చేయాలి. అంటే మనకి అంత కూడా జనం మనం వారసత్వంగా మన తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనేది చేయగలిగితే ఇక్కడ వర్షాకాలంలో వచ్చినప్పుడు ఆ నీళ్లు నిలవడం అటువంటి ఉండదు. మన పెద్దలు కూడా చెరువు ఒకప్పుడు, ఇప్పుడు మీకు దుర్గం ఉదాహరణకు వంశీ గారు, దుర్గం చెరువు ఉంది మనకి గండికోటకి, అప్పుడు మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్గా ఉపయోగించేవాళ్ళంట. కానీ ఆ దుర్గం చెరువు ఎంక్రోచ్మెంట్ అయింది. అట్లా మొత్తం మీద డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం ఉపయోగించి నిర్మించిన చెరువులు ఈరోజు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ పర్పస్కి అయితే ఉపయోగం లేదు. కానీ అవి కలుషితం కావడం, ఇవన్నీ మనకు మనం కలుషితం చేసాం. కానీ కనీసం వాటిని కనుక పరిరక్షించి మనకి వాటి గ్రీన్ జోన్గా మార్చగలిగితే మన పర్యావరణం దానికి అనుకూలంగా ఉంటుంది అనే కాన్సెప్ట్. అదేవిధంగా వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొంచెం అది కుషన్ లాగా ఉపయోగపడుతుంది, వాటర్ అక్కడ స్టోరేజ్ అవుతుంది అనే దాని మీద ఆ లేక్ ప్రొటెక్షన్ అనేది 2010 నుంచి మొదలైంది. అయితే ఆ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే కమిటీలు వేసాయి, లేక్ ప్రొటెక్షన్ వేశారు, తర్వాత జోన్స్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేశారు. కానీ దాని మీద క్రియాశీలకమైన చర్యలు అనేది
అది తీసుకోలేకపోయారు. వివిధ కారణాల వల్ల ప్రయత్నాలు జరిగినా, ఒకటి రెండు చెరువులు దానికి చేసే విభుక్తి చేసే ప్రయత్నం జరిగినా మొత్తం మీద జరగలేదు. సో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అంటే ఫార్మ్గా ఉండడంతో ఈ ఎంకరేజ్మెంట్స్ భావితరాలకి అందించి నుంచి విముక్తి కలిగి చెరువులకు విముక్తి కలిగించాలి, భావితరాలకి ఈ లేక్స్ అందించాలనే కాన్సెప్ట్ తోటి ఫార్మ్గా ఉండటంతో హైడ్రా కూడా రంగనాథ్ గారు అదే విధంగా కీలకంగా చేశారు. ఇవాళ చాలా వేగంగా చాలా పరిణామాలు ఇవాళ చోటు చేసుకున్నాయి వంశీ గారు. ఇందులో ఏంటంటే, ఒకటి జన్వాడ, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ జన్వాడ అనేది ఆయన ఫామ్ హౌస్ నాది కాదని చెప్పారు, కానీ ఈ ప్రవీణ్ బద్వేల్ ప్రదీప్ రెడ్డి అనే నేను తనదే అని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఇరిగేషను సర్వే అధికారులు వాళ్ళ హైడ్రా అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఇవాళ జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఎఫ్టీ అంటే ఇప్పుడు ఒకటేనంటే అక్కడ గండిపేట ఒకటే అంశం అయితే లోకల్గా రెండు చెరువులు ఉన్నాయి, కోడి చెరువు ఒకటి, తుమ్మ సముద్రం అని చెప్పి రెండు చెరువులు ఉన్నాయి. తర్వాత ఫిరంగ్ నాళ అని చెప్పి ఒక నాళ వెళ్ళేదంట. సో ఇప్పుడు ఆ నాళాన్ని కూడా ఎంకరేజ్ చేసి ముందుకేంటంటే కొంచెం గూనలాగా ఒకటి వేసి దాని ఎంక్రోచ్మెంట్ కనపడకుండా చేసి చేశారు. సో తర్వాత దాని ఎంక్రోచ్మెంట్ అయింది. ఇప్పుడు ఎంత ఎంక్రోచ్ అయింది, ఏ మేరకు ఎక్కువ వచ్చింది అనే విషయం దానికి ఇవాళ నిర్ధారణ కోసం ఇవాళ మనకి ఇరిగేషను తర్వాత మిగతా సర్వే అధికారులు ఇప్పుడు అక్కడికి వెళ్ళి జన్వాడలో ఫామ్ హౌస్ మొత్తం మీద కూడా ఆ సర్వే అంతా కూడా చేసి సో దాని మీద అధికారులకు రిపోర్ట్ ఇస్తారు. వాస్తవంగా ఈ గూగుల్ మ్యాప్లు దీంట్లో ఎంత ఎంక్రోచ్మెంట్ అనేది వాళ్ళకి ఉంది. సో అయితే దానికి ఫర్దర్గా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు మామూలుగా అయితే హైడ్రా ఏంటంటే రంగనాథ్ గారు చెప్పారు, వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదు, మీకు ఎఫ్టీఎల్ పరిధిలో కానీ లేకపోతే బఫర్ జోన్ పరిధిలో కానీ ఉంటే మీకు మీరుగా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో వాళ్ళకు వాళ్ళకు కూల్చుకోవాలి, లేదంటే మనకి హైడ్రా రంగప్రవేశం చేసి దాన్ని కూల్చేస్తుంది, ఇందులో పార్టీలు కానీ మతాలు కానీ ఎవరు కానీ చెప్పారు. సో రంగనాథ్ గారికి ఇంకొక క్వశ్చన్ కూడా మనకి ఇవాళ కొంతమంది మీడియా కానీ మిత్రులు గారు కలిసినప్పుడు ఇంకో క్వశ్చన్ వేశారు, సలకంచేరు ఓవైసీ గారు ఫాతిమా మనకి ఓవైసీ కాలేజీని కట్టారు, దాంట్లో అది సలకంచెరువులో దాదాపు క్లియర్గా మ్యాప్లో కనపడుతుంది. దాని మీద ఆయన చెప్పిన తర్వాత మల్లారెడ్డి గారి కాలేజీని సృష్టించి అక్కడికే కొంచెం ప్రారీ కూడా పడగొట్టడం, కొన్ని బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ డిస్మాంటిల్ చేయడం అని దాని జరిగాయి. సో దాని మీద చెప్తే రంగనాథ్ గారు అని, సో ఇక్కడ మల్లారెడ్డి గారా లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారా, మనకు పల్లారాజేశ్వర అనురాగ్ కాలేజీ అక్కడ నాదం చెరువు అని చెప్పి దాన్ని ఆక్రమించారని ఆల్రెడీ ఈ ఫిర్యాదు చేశారు అని చెప్పి చేశారు. ఇక్కడ మల్లారెడ్డి గారా లేకపోతే ఓవైసీ గారా లేకపోతే మనకు పల్లా రాజేశ్వర రెడ్డి గారా అనేది కాదు, అందరికీ రూల్ అనేది ఒకటే అని స్పష్టం చేశారు. అయితే వీళ్ళ ముగ్గురిది ఏంటంటే మన కాలేజీలు విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా లేదా బిల్డింగ్ రాత్రి పడగొట్టినా ఆ విద్యార్థులు ఆ భవిష్యత్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు 40 పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు ఏదంటే నన్ను షూట్ చేయండి అన్నారు. సో కాబట్టి ఆ పిల్లల విద్యా సంవత్సరం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి చోట ఆ పిల్లలు ఆ జోలికైతే ఇప్పుడు కూలగొట్టంగానే అలాంటి చర్య కానీ లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదని చెప్పి దానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ మిగతా చోట్ల ఇక్కడ వంశీ గారు ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పారు నాది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అని చెప్పారు. ఇప్పుడు లేకపోతే తనే గుల్చుకునేవాడని చెప్పారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా బఫర్ జోన్లో ఉందా అని తేల్చాల్సింది ఇప్పుడు అధికారులు. సో ఉంటే మాటికి దాన్ని కూల్చే అవకాశం లేదంటే మహేందర్ రెడ్డి గారు నేనే కూల్స్తానని వచ్చారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏదైతే మనకి ఉస్మాన్ సాగర్ చెప్తున్నామో, జలాశయాలు చెప్తున్నామో, 111 జీవో మొన్నటి వరకు అమల్లో ఉన్న దగ్గర ఏం చెప్తున్నాము, 2014లో సర్వే చేయించాలి ఎంతవరకు ఆక్రమణ అయింది, 6335 ఎకరాల వరకు కూడా ఆ ఉస్మాన్ సాగర్ ఉన్న దగ్గర సర్వే చేస్తే 4 ఏళ్ళు సర్వే కూడా పూర్తి కాలేదని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్పింది. అంటే ఏంటి, అధికారంలో ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఉన్న మద్దతుదారులు లేకపోతే అది కొంతమంది ఇది ఆ ఎంక్రోచ్మెంట్స్ దానికి ఉన్న తేల్చకుండా ఆ రకంగా చేసే. అందుకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కూడా మీరు చెప్పినట్టుగా 185 చెరువుల్లో 35 చెరువులు అయితే అసలు 85% ఆక్యుపై అయింది, మిగతా దాంట్లో 20% వరకు 104 చెరువులు 20% నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఈ మధ్య ఒక రిపోర్ట్ చేశారు. అసలు గతానికి ఇప్పుడు చేస్తే 61% చెరువులు ఎంక్రోచ్మెంట్ అయిందన్న, మరి ఇప్పుడు 61% ఒక రిపోర్ట్ ప్రకారం మీరు చెప్పినట్టుగానే 14,000 కన్స్ట్రక్షన్స్ అవి బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే స్మాల్ కట్టడాలు కావచ్చు బహుళ అంతస్తులు కావచ్చు 14,000 కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలని కూల్చడం అవన్నీ దానికి ఉంది, కానీ అదే సమయంలో మీరు చెప్పినట్టుగా ఇది స్పందన అయితే బాగుంది. ఎందుకంటే
ఈ బడాబాబులో లేకపోతే మిగతా వాళ్ళు కొంచెం పెద్దలు అనుకోండి, సమాజంలో ఉండేవాళ్ళు వాళ్ళు కట్టేసుకొని దానికి చేసి ఎంక్రోచ్మెంట్ చేసి దానికి మొత్తాన్ని నాళాలకు అబ్స్ట్రక్షన్ చేయడం వల్ల పేదలకు ఉన్న కాలనీలకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. అయితే మీరు చెప్పినట్టుగా నెగిటివ్ కోణం కూడా ఏంటంటే ఈ పరిశ్రమలు లేకపోతే పారిశ్రామిక ఎన్విరాన్మెంట్ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య ఇలాంటి పరిస్థితులు అలాంటివి రాకుండా ఆ ఎన్విరాన్మెంట్ అది ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వీటి ఆక్రమణల నుంచి విముక్తి కలిగించి ఆ రకంగానే మనకి హైదరాబాద్కి భావితరాలకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఉన్న రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా ముందుకెళ్తామన్నారు. ఎంతవరకు ఆయన ముందుకెళ్ళగలరు? ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే కూడా కొన్ని ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఆయన అంగీకరించారు. మరి అలాంటి సందర్భంలో ముందుకెళ్ళనిస్తారా లేదా అనేది మనం చూడాలి. ఇప్పటికైతే చాలా ఫార్ముగా ఉన్నట్టు కూడా రంగనాథ్ గారు వాళ్ళు స్పష్టం చేశారు. వంశీ గారు, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.